Yemiganuru Patanamlo, Maji MLA Doctor BV Jayanageswarreddy Media to Matladaru. Yemiganuru Patanamlo, Tanu MLAga Unna Samayamlo, Underground Drainage Vyavastha Panulu, 95% Purti Chesanani, YSR Prabhutvam Vachi, Okatinnara Samvatsaramaina, Prastuta MLA Pattinchukovadam Ledani Vimarsincharu. Prabhutvam Ventane Panulu Purti Cheyalani Demand Chesaru. నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి చంద్రబాబు గారు గుర్తొస్తారంటే పేరు మార్చుకోండి. ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధిని అడ్డుకోకూడదు, మీరు ఆపకూడదు. అంతేకాకుండా ఈరోజు ఏ స్థితిలో ఉందంటే, నెంబర్ వన్ మున్సిపాలిటీ ఎమ్మెల్యేలు అంటే ఆఖరికి కోవిడ్ ఏమో తగ్గిందంటారు, మున్సిపాలిటీ ఆఫీస్కి తాళాలు వేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎందుకు వేస్తున్నారు తాళాలు, దేనికి వేస్తున్నారు? ఇప్పుడే నాకు సమాచారం ఏంటంటే టీపీఓ దగ్గర వందల ఫైళ్ళు పెండింగ్ అంటే ఎందుకు ఆపుతున్నారు అర్థం కాదు. దేనికి ఆపుతున్నారు? దీని అజెండా ఏమి? దీని వెనకల పర్మిషన్లు ఇవ్వడానికి కూడా, మీకు వ్యక్తులు లోపల అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది. అంతేకాకుండా ఈరోజు ఈ జిల్లాల్లో కోవిడ్ గురించి వచ్చినప్పుడు ఇది రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? ఏదైతే కోవిడ్ ద్వారా హోమ్ క్వారంటైన్లో కిట్లు ఇవ్వండి, ప్రతి ఒక్కరికి అందించండి, మాస్కులు ఇవ్వండి, హోమ్ క్వారంటైన్లో ఉన్న వ్యక్తులకు సరైన సదుపాయాలు వైద్యం అందించండి అని ఆయన చెప్తా ఉంటే ఈ జిల్లాలో హోమ్ క్వారంటైనే తీసేశారు. ఎంఎన్ రూమ్లో నేను అడుగుతున్న సూటిగా ఏ ఒక్క ఇంట్లో హోమ్ క్వారంటైన్కి ఎవరైనా ఒక కిట్ ఇచ్చాడా? లేదు. హోమ్ క్వారంటైన్ ఎందుకు పెట్టడం లేదు? మీ దీని వెనకనున్న అజెండా ఏంటి? మీరు కరోనా వ్యాప్తి చెందుతుంది హోమ్ క్వారంటైన్ ద్వారా ఉంటేనే ఒక శాపను పెట్టి మీరు కేవలం ఆసుపత్రులకో లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులకు వత్తాసు పలికే విధంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు ఒక శాపంగా మారిన ఆఖరికి మా కర్నూలు జిల్లాలో, మా ఎమ్మెగనూరులో కానీ ఏ ప్రాంతంలో కూడా కరోనా వచ్చిందనే దానికంటే క్వారంటైన్ పోవాలంటే భయపడుతున్నారు. మానసికంగా రోడ్లెక్కి మానసికంగా వాళ్ళు బాధపడి క్వారంటైన్ ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి రోడ్లెక్కి ధర్నాలు చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు. మరి అందుకే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము చేసిన అన్ని పనులు, మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రాంతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయ